నాని వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటి టేస్ట్ కూడా అచ్చంగా స్వీట్ షాప్లో తిన్నట్టుంటాయి అనమాట, చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా సైజు ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ అన్నింటినీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఆనియన్స్ అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 2 గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం కొంచెం రోట్లో దంచి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో నుంచి వాటర్ బయటికి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీనిలో శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఆనియన్స్ ఎంత తీసుకుంటామో దానిలో సగం శనగపిండి తీసుకోవాలి. అలానే 3-4 టేబుల్ స్పూన్లు వరిపిండి తీసుకోవాలి. ముందుగా ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరమైతే 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి అయితే బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయల్లో నుండి వచ్చే వాటరే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే ఇలా 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. పిండి ఇలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ పిండితో పకోడీలు వేసుకోవాలి. మామూలుగా అయితే మనం పకోడీలు వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వేస్తాం కదండి, కానీ ఈ గట్టి పకోడీకి కొంచెం మందంగా వేసుకోవాలి పకోడీలు. చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. పకోడీలు ఇలా కొంచెం మందంగా వేసుకుంటే మనకి అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో పకోడీలాగా వస్తాయన్నమాట. పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్ అయినా కూడా మనకి నార్మల్ పకోడీలాగా వస్తాయి. తర్వాత ఒక గరిటెతో తిప్పుతూ రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో కూడా అన్ని పకోడీలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా స్వీట్ షాప్ స్టైల్లో గట్టి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.